ఖమ్మం నుంచి వచ్చానండి. నా పేరు ఆలూరి నరేంద్ర కుమార్. గత 14 సంవత్సరాల నుంచి నేను చాలా ఇబ్బంది పడుతూ, నాలో నేను కుంగిపోతూ, నాలో ఇదవుతూ ఉన్న సమయంలో నా చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితిలో అప్పు తీసుకొని జేకే గారి దగ్గరికి ఎలా వచ్చానో నాకే తెలియదు. అది టైము అలా వచ్చేసింది. సార్ దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు అప్పటి నుంచి ఇంకా మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. నేను ఎలా వచ్చానంటే, నాకు ఒకరు చెప్పారు, చెప్తే ఇవి అన్నీ ఉట్టిదేలే అని చెప్పేసి నేను అన్నాను, సరే వెళ్దాము అనే ఒక ఉద్దేశంతో వచ్చానండి. వచ్చిన తర్వాత నా లైఫ్ మారిపోయిందండి. ఎందుకంటే ఇంతకుముందు చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితి ఇప్పుడు చేతిలో వేలు కనబడే పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే సార్ చెప్పిన యొక్క విధానాన్ని బట్టి, వారు చెప్పిన పూజలు అవన్నీ చేయడం వల్ల ఒక స్థాయిలో ఉన్నానండి. జేకే గారి దగ్గరికి మీరు తప్పక రండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ సార్ దగ్గరికి వస్తే ఇట్లే సమస్య క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మేము నమ్మి ఇచ్చేసాం కాబట్టి, అది అనుభవించాం కాబట్టి మీకు చెప్తున్నామండి, అది పక్క జరుగుతుంది, ఇది నిజం. నమస్కారం. శ్రీ మాత్రే నమః. కార్తీక మాసంలో మొట్టమొదటి రోజున మీరు గనక ఇలా చేశారు అంటే ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి మీ కష్టాలు తొలగిపోతాయి. సహజంగా ఈ కార్తీక మాసం హిందువులందరికీ కూడా చాలా పవిత్రమైన మాసంగా చెప్పుకుంటాం. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఎవరైతే నిష్ఠతో ఆ శివుణ్ణి అర్చిస్తారో వారు శివ సాన్నిధ్యాన్ని చేరతారు అని చెప్పి మన పెద్దలు తెలియచేస్తూ ఉంటారు. అందులో భాగంగా పాడ్యం రోజున మొదలుకొని మీరు ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని సూర్యోదయానికి ముందుగానే మీరు దీపారాధన చేయాలి. అలాగే తులసి కవట వద్ద చక్కగా శంకుచక్రాలు వేసుకుని బియ్యపు పిండితో చక్కగా వాటిపైన మీరు ప్రమిదలు పెట్టి దీపారాధన చేసి ఆ రోజున మీరు చిమ్మిరి బెల్లము తొక్కి చక్కగా ముద్దలాగా చేసి ఆ ముద్దను తీసుకుని స్వామివారికి నివేదన చేయండి. ఇలా చేసి మనసులో మీ సంకల్పం ఏమిటో, మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతున్నారో, లేక మీకు ఎటువంటి కోరికలు ఉన్నాయో, అలాగే మీకు ఎటువంటి గ్రహదోషములు ఉన్నాయో, అది ఏలినాటి సేన అష్టమసేన ఎటువంటి గ్రహదోషములు ఉన్నప్పటికీ కూడా అది ఆ క్షణాన మీ మనసులో తలుసుకుని మీరు నమ్మకంతో చేస్తున్న ఆ పరమేశ్వరుడి ముందు మీరు నుంచున్నారనే భావన చేసుకుని మీ యొక్క కోరిక లేక సంకల్పము, మీ సమస్య స్వామికి విన్నపించండి. విన్నపించి చక్కగా మీరు శివపురాణాన్ని ఆ రోజు చదవటం ప్రారంభించి చక్కగా ఈ కార్తీక మాసమంతా కూడా రోజు మీ కుదిరిన సమయంలో ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో మనసు ప్రశాంతంగా ఉన్న సమయంలో మీరు శివపురాణాన్ని చదవటం ప్రారంభించండి. ఇలా ఈ మాసంలో అవకాశం ఉన్నన్ని రోజులు మీరు చదివినట్లయితే ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే మనం ఆ ఈశ్వరుని లింగ రూపంలో ఆరాధించడం అనేది సహజంగా మనందరం చేస్తూనే ఉంటాం. పలుపలు విధములుగా అభిషేకాలు చేసుకుంటూ ఉంటాం. ఆ స్వామిని అభిషేకం చేసి మనం ఆనందపడుతూ ఉంటాం. ఎందుకనంటే అభిషేకం చేసేటప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడైన ఆయన ముల్లోకాల్ని వేలే పరమాత్ముడైనప్పటికీ కూడా మనకి చంటి బిడ్డగా మనం అనుకుని ఆ స్వామిని ఎంతో ప్రేమగా మనం అభిషేక అర్చనలు చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు చేస్తాం? ఆ స్వామి మన ముందు కూర్చుని ఉన్నారు అని భావన చేసినప్పుడు. అదే ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను, భగవంతుడు మన ముందు కూర్చుని ఉన్నట్లుగా భావన చేసుకోవాలి. ఆ నమ్మకంతో మనం చెయ్యాలి. మీ మనసు అనే పుష్పాన్ని భగవంతుడికి సమర్పించాలి. భక్తి విశ్వాసాలతో కార్తీక మాసం మొదటి రోజు నుంచి, అంటే పాడ్యమి తిథి నుంచి ఈ విధంగా పరమేశ్వరుని ఎవరైతే ఈ మాసమంతా నియమనిష్టలతో ఆయన గనక సేవిస్తారో, అర్చిస్తారో వారికి శివ సాన్నిధ్యం దొరికి తీరుతుంది. ఇహపరమందు సర్వసౌఖ్యాలు కూడా పొందగలుగుతాం. ముఖ్యంగా ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. ఏలినాటి శని, అష్టమ శని, సమస్త గ్రహదోషములన్నీ కూడా తొలగిపోతాయి. శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని మన పెద్దలు చెప్తారు. అటువంటి పరమాత్ముడు ఈ కార్తీక మాసంలో చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్లుగా ఆయన యొక్క అనుగ్రహాన్ని ఇస్తాకి సిద్ధంగా ఆయన ఉంటారు అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం నమ్మకంతో ఆ స్వామిని సేవిస్తూ ఉంటే తప్పకుండా మనకి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలుగుతాం. నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా JKR JM TV, మా JKR భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.